తపిస్తూ ధ్యానం చేస్తూ ఉన్న బ్రహ్మణుని చిత్తంలో ఉత్పన్నమవుతున్న భావనలను సహేతుకముగా తెలుసుకుంటూ ఉన్నప్పుడు అతనిలోని సంశయములన్నీ తీరిపోతాయి. ప్రత్యయముల లయములు తెలుసుకుంటూ ఉన్నప్పుడు అతనిలోని సంశయములన్నీ తీరిపోతాయి. అప్పుడు మారుని సైన్యమును ఓడించి అంతరిక్షంలో సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంటాడు అని సిద్ధార్థ గౌతముడు బోధి ప్రాప్తించుకొని బుద్ధుడైనప్పుడు పలికిన ప్రథమ వచనములు యదాహవే పాతు భవంతి ధమ్మా ఆతాపి నోజాయతో బ్రాహ్మణస్య అతస్య కంఖా వపయంతి సబ్బే యథా పజానాతి సహేతు ధమ్మం యదాహవే పాతు భవంతి ధమ్మా ఆతాపి నోజాయతో బ్రాహ్మణస్య విధూపయంతిష్టతి మారసేనం సూర్యో వ ఓభాసయమంతరిక్షంతి. సంసరణములోని అనేక జన్మలలో గృహకారకుణ్ణి వెతుకుతూ పరుగెడుతూ మరీ మరీ దుఃఖమే అందింది. ఆ గ్రహకారకుణ్ణి చూసినంతనే గ్రహకూటములన్నీ భగ్నమై చిత్తము విసంఖారితమై తృష్ట తీరింది. ఇది బుద్ధుడు పలికిన ప్రథమ వచనము అని కొన్ని గ్రంథాల్లో చెప్పారు. అనేక జాతి సంసారం సంధావిసం అనిపిసం గహకారకంగవే సంతు దుఃఖ జాతి పునఃపున గహకారక దిట్ఠోసి పునగేహం న కాహసి సబాతే పాసుగా భగ్గా గహకూటం విసాంకితం విసంఖారగతం చిత్తం తనహానం ఖయమజ్జగా. అన్ని సంస్కారములు లయధర్మములు అప్రమత్తతో సంపాదించుకోవాలి. ఇది నా ఆహ్వానము. ఇది బుద్ధుని అంతిమ వచనము. హందదాని బిక్కవే ఆమంతయామివో వయదమ్మా సంఖార అప్పమాదేన సంపాదేత. ప్రథమ వచనానికి అంతిమ వచనానికి మధ్య సమ్యక్ సంబుద్ధుడు 84,000 సూత్రాలను 45 ఏండ్లు అనేక మంది భిక్షువులకు గృహస్థులకు ఉపదేశించాడు. మీరు తగిన సందేశములను పాటించి దుఃఖం నుండి దూరమై సుఖశాంతులతో జీవించండి. భవతు సప్తమంది.